नमस्कार तेलंगाना पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी सीट्लु अम्मुकुंटुन्नाडु अम्मुकुन्नाडु इदी प्रधानंगा बीआरएस चेस्तुन्न आरोपण रेवंत रेड्डी टिकेट्लु अम्मुकुंटे मीके कदा प्रयोजनं अंटे एला अंटे कांग्रेस पार्टी वाळ्ळेदो सर्वेलु अंतर्गत सर्वेलु चेसुकोनि दानि प्रकारं టికెట్లు ఇస్తే అతను మంచి అభ్యర్థి అవుతాడు మంచి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ మంచి అభ్యర్థిని పెడితే బిఆర్ఎస్ క్యాండిడేట్ కి టగ్ ఆఫర్ ఫైట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంతే కదా సహజంగా జరిగేది అది అట్లా కాకుండా రేవంత్ రెడ్డి డబుల్ తీసుకొని టికెట్ ఇస్తే అతను ఈ కాంపిటీషన్ లో నిలబడే అంత శక్తి లేని వ్యక్తి అయి ఉంటాడు అంతే కదా కాంపిటీషన్ లో నిలబడలేని నిలబడే శక్తి లేని వ్యక్తే కదా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కునేది మరి అటువంటి అసమర్థుడికి టికెట్ ఇస్తే బిఆర్ఎస్ పార్టీ సంతోషించాలి కదా అందుకని ఈ సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే మనం బిఆర్ఎస్ కి ఇచ్చే సలహా ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ టికెట్లు అమ్ముకున్నాడు ఆ నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసి ఆ నియోజకవర్గాలలో కొంచెం ఎక్కువ శ్రమ పెడితే చాలు ఆ సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతుంది బిఆర్ఎస్ గెలుస్తుంది సింపుల్ లాజిక్ ఈ లాజిక్ ని బిఆర్ఎస్ అమలు చేసుకోవచ్చు అంతే గాని పొద్దున లేచిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నాడు అని చెప్పటం వల్ల ప్రయోజనం ఏముంటుంది రేవంత్ రెడ్డి మీద బురద జల్లినంత మాత్రాన సరిపోదు కదా మీ బిఆర్ఎస్ క్యాండిడేట్ కూడా గట్టిగా ఉండాలి బిఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి అందుకు అవసరమైన ప్రచారం చేసుకోవాలి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చి ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవాలి ఓటర్లను కన్విన్స్ చేయాలి ఈ పనులు చేసుకుంటే బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారు తప్ప రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు అని ప్రచారం చేయటం వల్ల బిఆర్ఎస్ కు వచ్చే ప్రయోజనం ఏది ఉండదు పైగా కాంగ్రెస్ పార్టీకి టికెట్లు కొనుక్కునేంత డిమాండ్ ఉన్నదా అన్న ఒక ఆలోచన తోటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచిస్తారు ఈ ప్రమాదం కూడా ఉంటుంది అందువల్ల బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద గాని కాంగ్రెస్ పార్టీ మీద గాని ఏమైనా విమర్శలు చేసేటప్పుడు కొంచెం సహేతుకంగా ఉండేవి ఏదో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ చేసేవి కాకుండా విధానపరమైన అంశాల మీద మాట్లాడితే ఎక్కువ మంది ప్రజలు కూడా ఆకర్షితులు అవుతారు ఓటు విలువ చెబుతూ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయటం వల్ల ఓటు వృధా అవుతుందని ఈ మధ్య కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఓటుని జాగృతగా వాడండి ఓటుని బిఆర్ఎస్ కి వేయటం వల్లే మీ భవిష్యత్తు బాగుంటుంది అని ఆయన చెప్తూ ఉన్నాడు ఓటు విలువ పెరుగుతుందో తగ్గుతుందో ఓటర్ కి బాగా తెలుసు కొత్తగా నీతులు చెప్పాల్సిన అవసరం ఏ పార్టీకి లేదు అయినా సరే బిఆర్ఎస్ పార్టీ మాత్రం అదే విధమైన పందాన్ని ఎంచుకుంటున్నది దీంతో చాలా చోట్ల బిఆర్ఎస్ కి వేస్తే ఓటు సద్వినియోగం అయినట్టు కాంగ్రెస్ కి వేస్తే కానట అని ప్రశ్నిస్తున్నారు అంటే ఇటువంటి కంట్రోవర్సీ ఏదొచ్చినా కానీ అది బిఆర్ఎస్ కి మైనస్ గానే మారుతున్నది అందువల్ల బిఆర్ఎస్ ఇప్పటికైనా ఇంకొక 10 15 రోజుల్లో పోలింగ్ తేదీ కూడా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరైన పందా ఎంచుకొని అందులో ప్రచారం చేసి తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే ఏదో ఒక పార్టీకి వేయాలి అని నిర్ణయించుకున్న ప్రజలని ఏ విధంగా మార్చాలి అన్న స్ట్రాటజీ వేసుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీని తిట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకే ప్రయోజనం చేకూరుతుంది తప్ప బిఆర్ఎస్ పార్టీ కాదు ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ తో పాటు బీజేపీ పార్టీ కూడా ఇది గమనిస్తే మంచిదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం